నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ మహిళా సున్నా వడ్డీ లబ్ధిదారులకు 7.81 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పొదుపు గ్రూపులకు కేవలం 4 నుండి 5 లక్షలు మాత్రమే ఇచ్చేవారని అయితే మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్క గ్రూప్కి 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజాద్ అలీ, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మరూఫ్ ఆసియా, ఎంపీడీఓ, ఏపీఎం, కౌన్సిలర్లు విజయ్ చౌదరి, అధికారులు మరియు పొదుపు మహిళలు పాల్గొన్నారు. ఈ రోజుల్లో మహిళల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళ భవిష్యత్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా అని భావించి మన ముఖ్యమంత్రి వర్యులు ఇలాంటి గొప్ప పథకం తీసుకొచ్చారు. మన ఎమ్మెల్యే గారు గతంలో మన ఆత్మకూరు మండలంలో చాలా తక్కువ గ్రూప్స్ ఉండేవి. మన ఎమ్మెల్యే గారు వచ్చినాక ఆ గ్రూప్స్ అన్ని మూడోసారి మన ఖాతాలో జమ చేశారు. ముందుగా మొదటి సంవత్సరం 2020 సంవత్సరంలో ఆయన 1258 కోట్లను జమ చేయడం జరిగింది. అదేవిధంగా 2021లో 1100 కోట్లని, అదేవిధంగా ఇప్పుడు మనకి 1200 ప్రభుత్వం 3 లక్షలు 4 లక్షలు ఇస్తామన్నారు. రేపు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే 5 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 15 లక్షలు కాదు, 20 లక్షలు దాటి ఇస్తామన్నా. మళ్ళీ 2వ సారి నేను ఎమ్మెల్యే అయ్యేసరికి 40-50 లక్షల రూపాయలు తప్పకుండా ఇస్తాం, మిమ్మల్ని తప్పకుండా ఆదుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డబ్బులు అడిగితే వద్దనే పరిస్థితికి వచ్చారు మా ఆడపడుచులు. అన్న జేఎన్ఏ గ్రూప్స్ ఇస్తానంటే ఎదుకన్నా ఉండే అప్పు కట్టు రాకుండా కొత్త ఎదుకన్నా అంటున్నారు. ఈరోజు ఎక్కడే కానీ 1 రూపాయ బయట తెచ్చుకోకుండా మా ఆడపడుచులు సుఖసంతోషాలతో ఈరోజు బ్రహ్మాండంగా డబ్బులు కడతా ఉన్నారు. ప్రభుత్వం కూడా విపరీతంగా డబ్బులు ఇస్తా ఉన్నాయి, గొప్ప బ్యాంకులు విపరీతంగా డబ్బులు ఇస్తా ఉన్నాయి.